టీవీలో మీ బిజినెస్ అండ్ పర్సనల్ ప్రమోషన్స్ కాల్ చేయండి నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ నెలలో తులారాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తులారాశి వారికి ఈ వార ప్రారంభంలో రెండు గ్రహాలు లాభస్థానంలో ఉండగా ఈ నెల ప్రారంభమైంది దానికి అదనంగా సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురు భగవానుడు సెప్టెంబర్ ఐదో తారీఖు నుంచి వక్రగమనం పొందడం జరిగింది ఈ కారణం వల్ల తులారాశిలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా మీడియా రంగంలో వాళ్ళు సాఫ్ట్వేర్ రంగంలో వారు అలాగే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఆటోమొబైల్ రంగంలో ఎక్కువ మంది ఈ రాశిలో ఉంటారు ఎక్కువ మంది సెలబ్రిటీస్ ఈ రాశి అందు ఉంటారు అలాగే ప్రజాసేవా కార్యక్రమాలు చారిటబుల్ ట్రస్టులు సేవా సంస్థల్లో కూడా ఎక్కువ మంది ఈ రాశి వాళ్ళు ఉండడం జరుగుతుంది అటువంటి వారందరికీ కూడా చాలా మంచి గుడ్ విల్ మంచి నేమ్ అండ్ ఫేము మంచి అభివృద్ధి రాబోతుంది ముఖ్యంగా పదకొండవ స్థానం గురించి చర్చించినప్పుడు లాభాధిపతి అయినటువంటి రవి భగవానుడు పదకొండవ స్థానంలో సంచరిస్తూ ఉంటాడు ఈ నెల పదహారో తారీఖు వరకు కూడా ఆ కారణం వల్ల ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ప్రభుత్వ అధికారుల నుంచి రాజకీయ నాయకుల నుంచి సహకారం లభిస్తుంది సో అలాగే ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది ప్రభుత్వ రుణాలు మీకు సహకరించే అవకాశం ఉంది మొత్తం మీద ఏంటంటే ప్రభుత్వ సహకారం మీకు ఉంటుంది అధికారుల సహకారం ఉంటుంది అలాగే సినీ రంగంలో ఉన్న వాళ్ళకి డైరెక్టర్ల యొక్క సహకారం కానీ అలాగే పెద్దవారి సహకారంతో మంచి నేమ్ సంపాదించుకుంటారు ఇంకా బుధుడు భాగ్యాధిపతిగా ఉన్నటువంటి బుధుడు లాభస్థానంలోకి రావడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది విదేశంలో ఉన్నటువంటి మిత్రులు కానీ మీ యొక్క బంధువులు కానీ మీకు సహకరించే అవకాశం ఉంది ముఖ్యంగా పదకొండో స్థానంలో ఏర్పడినటువంటి ఈ బుధాదిత్య యోగం అన్నది మీలో ఉన్నటువంటి నైపుణ్యానికి మీలో ఉన్నటువంటి తెలివితేటలకి తగిన గుర్తింపు రావడం జరుగుద్ది అలాగే మీలో ఉన్నటువంటి టాలెంట్ కూడా పెరుగుతుంది మొత్తం మీద ఏదైనా వృత్తిపరమైనటువంటి అభివృద్ధి ఇంకా ఆర్థిక పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఇక గురువు వక్రించి భావంలో ఉండడం వల్ల ఏంటంటే మీకు తృతీయాధిపతిగా ఉన్నటువంటి వాడు సప్తమంలో సంచరించడం వల్ల కొంత విభేదాలు పార్ట్నర్స్తో కానీ భార్యాభర్తలతో కానీ అలాగే మీ యొక్క వెల్విషర్స్తో కానీ ఉన్నటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే సర్దుబాటు అయ్యే అవకాశం ఉందంటే ఎవరిది తప్పైనా ఎవరిది పొరపాటు అయినా తిరిగి మళ్ళా ఒక అంగీకారానికి రావడం జరుగుతుంది సో గురువు యొక్క శుభదృష్టి వక్రించి ఉండడం వల్ల గురువు యొక్క శుభత్వం విపరీతంగా పెరుగుతుంది ఆ కారణం వల్ల జాతకుడు కొత్త విషయాలు ప్రారంభించడం జరుగుతుంది కొత్తగైన కార్యక్రమాలు కానీ కొత్త వ్యాపారాలు కానీ కొత్త ప్రాజెక్టు చేపట్టడం కానీ నూతనంగా కొంతవరకు కొత్త ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశం ఉంది అయితే పంచమ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు వక్రించి ఉండడం ఈ శని ఈ లగ్నానికి యోగకారకుడు అవడం వలన కొత్త కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది కొత్త కొత్త ప్రయోగాలు కూడా చేయడం జరుగుతుంటుంది అయితే ముఖ్యంగా షేర్ మార్కెట్లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తగా పాటించాలి ఏమాత్రం పొరపాటు చేసినా కూడా స్పెక్యులేషన్లో కానీ షేర్ మార్కెట్లో కానీ పందాలు జోదాలు క్రికెట్ బ్యాటింగ్ వాటి వల్ల నష్టపోయే అవకాశం ఉంది అన్ని విషయాలు చాలా అనుకూలంగా ఉన్నప్పటికి కూడా సప్తంలో ఉన్నటువంటి రాహు లగ్నంలో ఉన్నటువంటి కేతువు జాతకుడికి అనవసర ప్రలోభాలకి లోనవడం జరుగుతూ జరుగుతుంటుంది ఇతరుల ప్రభావం వల్ల లేదంటే ఇతరులు వేరే విధంగా ఎక్కువ ధనం సంపాదించారనో వాళ్ళని ఇన్స్పైర్గా చేసుకొని ఈ ఈజీ మనీలో ఇన్వెస్ట్ చేయడం వల్ల అంటే ఈజీ మనీ అంటే మామూలుగా షేర్ మార్కెట్ జోదం క్రికెట్ బ్యాటింగ్ లాంటి ఇన్వెస్ట్ చేయడం వల్ల చాలా వరకు నష్టపోయే అవకాశం ఉంది సో అందువల్ల లగ్నంలో ఉన్నటువంటి కేతు మిమ్మల్ని సరైనటువంటి నిర్ణయం తీసుకోలేకుండా ఇతరుల్ని ఇటువంటి వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఇతరులు సంపాదించారని మీరు మాత్రం ప్రలోభపడద్దు కేవలం నిజాయితీ అయిన మార్గంలో వెళ్ళడం మాత్రమే మీకు అనుకూలంగా ఉంటుంది తప్ప ఏమాత్రం ప్రలోభాలకి లొంగినా కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది ముఖ్యంగా ధనాధిపతిగా ఉన్నటువంటి కుజుడు పన్నెండో స్థానం అందు సంచరిస్తున్నాడు కాబట్టి స్థిరాస్తులు అమ్మే ప్రయత్నాలు జరుగుతాయి లేదంటే స్థిరాస్తుల మీద పెట్టుబడి పెడతారు ఒక చోట అమ్మినటువంటి స్థిరాస్తి వేరే చోట అమ్మి వేరే చోట పెట్టుబడి పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే మీ కుటుంబ సభ్యులు వేరే చోట అవకాశాలు రావడం కుటుంబానికి దూరంగా వెళ్ళడం కూడా జరుగుతూ ఉంటుంది సో ఏదేమైనా ఈ రాశి వారికి వృత్తిపరంగా మంచి అవకాశాలు రావడం జరుగుతుంది కానీ ఆర్థిక పరంగా ఏమాత్రం అశ్రద్ధ పెట్టినా ఏమాత్రం రాంగ్ స్టెప్ వేసినా కూడా ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి కానీ ఈ జాతకుడు ఈ నెలంతా కూడా లక్ష్మీ కటాక్షం కోసం లక్ష్మీ అనుగ్రహం కోసం లక్ష్మీ స్తోత్ర పారాయణ కనకధార స్తోత్ర పారాయణ చేసుకోవడం ప్రతిరోజు కంపల్సరీగా సూర్య నమస్కారం చేసుకోవడం వీలైతే విష్ణు సహస్రనామం చదువుకోవడం వల్ల లాభస్థానం యాక్టివేట్ అయ్యి కంపల్సరీగా జాతకుడు ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడతారని ఆశిస్తూ స్వస్తి